గద్వాల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్రా లైవ్ చూద్దాం. కానీ బాధాకరమైన విషయం ఏందంటే పదేళ్ల నుంచి వచ్చే సంవత్సరం చేస్తాం, మళ్ళో సంవత్సరం చేస్తాం, మరీ సంవత్సరం చేస్తామని వెనకేసుకుంటూ వచ్చిండ్రు తప్పించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు చేయలేదు. మనం కన్న కలలన్నీ బూడిద పాలైన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అని తెలియజేసుకుంటున్నాను. शुरू में जब आपने केसीआर जी बीआरएस की सरकार चुनी तो आपने सोचा था कि जी जान से आपके लिए काम होगा, आपकी तरक्की होगी. మొదట్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరుగుతుందని ఆశతోని ఎదురు చూసాం. आपका नया नया प्रदेश बना था, हो सकता है कि उनके मन में भी ये बात थी कि हम अच्छी तरह से काम करेंगे और आगे बढ़ेंगे. सब వాళ్ళు కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం సంక్షేమం చేస్తారనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళిండు, కానీ దాంట్లో విఫలమైందని ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. లేకిన్ జైసే జైసే సమయ ఆగే బర్తా చలా గయా, ఉన్కీ నియత్ భీ బదల్తీ చలీ గయీ. కానీ రాష్ట్రం రాకముందు ఒకలాగా, రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధిలో మార్పు వచ్చి తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టిండ్రు. ఆప్కో ఇస్కా ఎహ్సాస్ ఖుద్ హువా హోగా. ఇది మీరందరూ కూడా ఈ రోజు అనుభవం కలుగుతున్న వాళ్ళే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన వాళ్ళమే తప్పించి ఎవ్వరికి ఎలాంటి సంక్షేమం లాభం జరగలేని పరిస్థితి ఏర్పాటు చేసిండ్రు. జబ్ జబ్ ఆప్నే సంకటో కా సామ్నా కియా तो सरकार आपकी मदद के लिए आगे नहीं आई. ఎప్పుడెప్పుడు మనకి కష్టాలు వచ్చినాయో రైతులకు గానిండి, ఇక్కడ ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మాత్రం మనకి ఎలాంటి సహకారం గాని తోడు గాని ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడున్న అధికార పార్టీది. इससे पहले मैं एक ऐसी मीटिंग में गई थी तो मैंने जनता से पूछा, सरकार से आपकी उम्मीद क्या थी, बीआरएस की सरकार से आपकी आशा क्या है, और जनता ने हाथ उठा के ऐसे बोला कि हमारी कोई आशा नहीं है, कोई उम्मीद नहीं है. ఇదివరకు కూడా వేరే మీటింగ్లలో నేను ప్రజల్ని అడిగిన అక్కడికి వచ్చిన వాళ్ళని మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశించిందో, ఏం లాభమైందంటే వాళ్ళు అక్కడున్న ప్రజలందరూ మాకు ఏమీ జరగలేదు, ఎలాంటి సంక్షేమం జరగలేదు అని చెప్పడం జరిగింది. మే దేశ్ కే కోనే కోనే మే జాతీ హూ, లోగో సే బాత్ కర్తీ హూ, లేకిన్ పహలీ బార్ మేనే యే దేఖా కి ఇత్నీ బడీ భీర్ ముజే బతా రహీ హై కి ఉన్కో అప్నీ సర్కార్ సే కోయీ ఉమీద్ నహీ హై. నేను దేశం దేశం ప్రతి చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఇప్పుడున్న అధికార పార్టీ నుంచి ఎలాంటి సంక్షేమం చేయలేదు, జరగలేదు అని చెప్పడం జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇస్సే ముజే పతా చలా కి సర్కార్ కి స్థితి క్యా హై ఔర్ జనతా కి ఆప్కే ప్రదేశ్ మే క్యా పరిస్థితియా హై. ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి, ప్రజలకి ఏం కావాలన్నది వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు, వాళ్ళకి న్యాయం చేసే ఆలోచన లేదన్నది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఆప్కు మాలూమ్ హోగా కి ఆప్కు ప్రదేశ్ మే బహుత్ బేరోజ్గారీ హై. మీ అందరికి, మనందరికి తెలుసు, మన గద్వాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉపాధి లేక అస్తవ్యస్తలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. यहाँ इतने सारे नौजवान खड़े हैं, ज्यादा से ज्यादा बेरोजगार होंगे. ఇక్కడ ఇంతమంది మన సోదరులు నిలబడ్డారు, వాళ్ళందరూ చాలా మంది కూడా ఎలాంటి ఉపాధి లేక నిరుద్యోగులు ఉన్న వాళ్ళే ఉంటారు అని పెద్దలు చెప్తున్నారు. आजकल गरीब से गरीब परिवार सबसे पहले अपने बच्चे को पढ़ाना चाहता है. ఈ రోజు ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఆశతో చదివించే వాళ్ళే ఉన్నారు. చాయే ఓ కిసాన్ హో, చాయే మజ్దూర్ హో, చాయే ఛోటీ మోటీ నౌకరీ కర్తా హో, సబ్సే పహలే ఔర్ సబ్సే మహత్వపూర్ణ ఉస్కే జీవన్ మే యహీ బాత్ హోతీ హై కి మే అప్నే బచ్చో కో పఢాఉంగా లిఖాఉంగా, మే అప్నే బచ్చో కి పర్వరిష్ ఐసే కరుంగీ తాకి మేరా బచ్చా బడా హోకర్ రోజ్గార్ పా పాయే ఔర్ ఉస్కా భవిష్య సురక్షిత్ హో. ఎంత పేదరికంలో ఉన్నా, రోజు కూలీలైనా, లాస్ట్ చివరికి అడుక్కునే వాళ్ళైనా కూడా మా పిల్లల్ని చదివించుకుంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి, వాళ్ళకి ఉపాధి వస్తుంది, వాళ్ళకి జీవితాలు బాగుంటాయని ఆలోచించే వాళ్ళే తప్పించి విద్య గురించి ప్రత్యేకంగా ఆలోచించే ప్రతి పేదవాడికి అన్యాయం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో.
मेरी बहनें यहाँ बैठी हैं, मैं जानती हूँ आप कितनी मेहनत करती हो, चाहे आप कहीं जॉब करती हैं या खेती में जाती हैं, कुछ भी करती हो, घर आकर सबके लिए खाना पकाना, सबकी देखभाल करना, बच्चों को खिलाना, बच्चों की परवरिश करना, पढ़ाई में मदद करना, ये सब काम भी आप ही करती हो। ఇక్కడున్న మా ఆడబిడ్డల గురించి నాకు తెలుసు, చాలా మంది రోజు కూలీలు కావచ్చు, వ్యవసాయంలో పనులు కావచ్చు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇట్లా ఎన్నో కష్టాలు పడే వాళ్ళు మా ఆడబిడ్డలు ఉన్నారని తెలియజేస్తున్నాను. సమాజ్ కా సారా బోజ్ ఉఠాతీ హూ, సమాజ్ మదద్ భీ నహీ కర్తా, సారా బోజ్ ఉఠాతీ హూ, లేకిన్ కోయి సహాయతా నహీ మిల్తీ. సమాజంలో ఎంతో పెద్ద బాధ్యత తీసుకొని ఈరోజు మహిళలందరూ కష్టపడుతున్నప్పటికీ వాళ్ళకి సుముచిత స్థానం ఎక్కడ అందలేదు, గౌరవం అందలేదు అని తెలియజేస్తున్నాను. ఆప్కో సర్కార్ సే ఉమీద్ రఖనీ చాహియే, సిర్ఫ్ ఉమీద్ నహీ, ఆప్కో సర్కార్ సర్కార్ కా జో ధర్మ హై వో యహీ హై కి ఆప్కో పూరీ తరహ సే మదద్ కర్కే ఆప్కో సశక్త బనాయే, తాకి ఆప్ సమాజ్ మే ఖడీ హో పాయే.